ಮನಸ್ಸಿನ ತಾಳಮಂತ ದಾಚಿ ಕಾಪಾಡಿನ ಪ್ರಭುವಾರು మరలా ఉండేవారు. మీ ముందుకు రావడానికి ఎంతగానో కృప చూపించారు. ప్రార్థన. ప్రభువా పర్లోకమందు నా తండ్రి, మీ యొక్క మహోన్నతమైన నామాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆశ్చర్యకరుడవు, అద్భుత దేవుడవు, మహాఘనుడవు, మహోన్నతుడవు, సృష్టికర్తవు, నీ పాదానికి వందనాలు ఇస్తాయా. మీరే మాకు తోడుగా ఉండి మీ కృపలో ఉంచి భద్రపరిచి మీరే ఈ యొక్క కార్యక్రమం అంతట్లో కృప చూపించమని యేసు క్రీస్తు నామంలో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్. ఇప్పుడు కొన్ని స్తుతులను చెల్లించుకుని దేవుని యొక్క నామాన్ని మహిమపరచుచుండగా నీకే స్తోత్రము అని మీరందరూ చెప్పండి. ప్రభువు మిమ్మల్ని దీవించును గాక. దేవునికినే నరులకును మధ్యవర్తి నీకే స్తోత్రము. రక్షణను కోరుకుని వారికి రక్షణ కలుగజేయు దేవా నీకే స్తోత్రము. దావీదు వేరు చిగురు నీకే స్తోత్రము. దేవుని వాక్యము నీకే స్తోత్రము. నిత్య మహిమకు మమ్మును పిలిచిన దేవా నీకే స్తోత్రము. దూతల మీదను అధికారము పొందిన దేవా నీకే స్తోత్రము. అధికారుల మీదను అధికారము పొందిన దేవా నీకే స్తోత్రము. శక్తుల మీదను అధికారము పొందిన దేవా నీకే స్తోత్రము. అద్వితీయ కుమారుడా నీకే స్తోత్రము. తండ్రి రొమ్మున నున్న దేవా నీకే స్తోత్రము. కారు చీకటిని ఉదయముగా మార్చు దేవా నీకే స్తోత్రము. ఇశ్రాయేలునకు కాపరి నీకే స్తోత్రము. కెరూబుల మీద ఆసీనుడవైన దేవా నీకే స్తోత్రము. అధికారుల పొగరును అణచివేయు దేవా నీకే స్తోత్రము. భూరాజులకు భీకరుడు నీకే స్తోత్రము. నిబంధన దూత నీకే స్తోత్రము. అన్యాయముగా విసర్జించిన భార్య పక్షమున సాక్షి నీకే స్తోత్రము. మనకందరికీ తండ్రి నీకే స్తోత్రము. మనకు బలమై ఉన్న దేవా నీకే స్తోత్రము. బహుగణుడు నీకే స్తోత్రము. ఘనమైన మహారాజు నీకే స్తోత్రము. ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించే దేవా నీకే స్తోత్రము. ప్రజలను పరిపాలించు అధిపతి నీకే స్తోత్రము. ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నవాడు నీకే స్తోత్రము. ఇశ్రాయేలీయులకు దుర్గము నీకే స్తోత్రము. మరి ఎంతసేపు నీకే స్తోత్రము అని చెప్పి ప్రభు యొక్క నామాన్ని మహిమ పరిచారు. ప్రభు మిమ్మలను దీవించిన కదా. దేవుని నామము మహిమ గల నామం. ఆయన నామము అద్భుతమైన నామం, ఘనమైన నామం, పూజనీయమైన నామం. ఆ నామాన్ని స్తుతించడానికి ప్రభువారు మనకెంతో కృపనిచ్చారు. ఇప్పుడు మనము ప్రార్థించుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రార్థన. ప్రభువా వల్లమన్న నా తండ్రి, మీ యొక్క మహోన్నతమైన నామాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆశ్చర్యకరుడా, వాక్యమై ఉన్నదేవా, మా మధ్యకు దిగిరండి. ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించని అన్న వాగ్దానం ప్రకారము యేసయ్యా నేను మా మధ్య నివసించి కృప చూపించమని అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమె. ఈరోజు ప్రభువారు మనతో మాట్లాడబోతున్న అంశము ఏమిటంటే, పేతురు మూడుసార్లు బుంకి అబద్ధమాడారు. పేతురు మూడుసార్లు ఏసంటే ఎవరో తెలీదు అని మాట్లాడారు. అవును, నిజమే. అయితే అందులోంచి కూడా ఒక మంచి విషయం ఉంది, మంచి మర్మం ఉంది. ఏమిటి ఆ మర్మం, ఏమిటి ఆ విషయము అని మనం చూస్తే, పేతురు మూడుసార్లు ప్రభు యొక్క బిడ్డగా నిరూపించబడ్డాడు. హల్లెలూయా. ఏ కోణములో చూసినా పేతురు దేవుని యొక్క శిష్యుడు అనిపించుకున్నాడు, దేవుని యొక్క బిడ్డ అనిపించుకున్నాడు, ప్రభుతో పాటు అడుగులు వేశాడు అని అనిపించుకున్నాడు. ఏ కోణంలో అయినా ఆ విషయాలు మనకి సువార్తల్లో రాయబడి ఉన్నాయి.
మత్తయి మార్కు లోక యోహాను సువార్తల్లో కూడా మాటలు రాయబడి ఉన్నాయి. మనము ఆ విషయాలు చూద్దాం. మత్తయి మార్కు లోక యోహాను సువార్తల్లో కూడా ఈ మాటలు రాయబడ్డాయి. మత్తయి సువార్తలో ఉంది, మార్కులో ఉంది, లోకాలో ఉంది, యోహాన్లో ఉంది. ఈ పేతురు మూడుసార్లు అబద్ధం ఆడాడు, నిజమే, కానీ మూడుసార్లు ప్రభు బిడ్డగా కూడా నిరూపించబడ్డాడు. ఆ విషయాన్ని మనము ధ్యానిస్తున్నాం. మత్తయి సువార్త 26:69 పేతురు వెలుపటి ముంగిట కూర్చుండి ఉండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, నీవును గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి కదా అనెను. పేతురు ఎక్కడ వెలుపటి ముంగిట ఉన్నాడంట. అది ఎవరి ఇల్లు? ప్రధాన యాజకుని యొక్క ఇల్లు. ప్రభు వారిని ఆ రాత్రి అక్కడికి తీసుకొని వెళ్ళినప్పుడు ఆ ముందున కొంతమంది జనాలు ఉన్నప్పుడు వాళ్ళల్లో ఈ పేతురు ఉన్నాడు, కలిసిపోయాడు. అయితే ఒక చిన్నది చిన్నది అన్నంత మాత్రాన నెలలు పిల్ల కాదు, సంవత్సరాల పిల్లే. అలా అని 10 సంవత్సరాల లోపు కాదు, సుమారు 20 సంవత్సరాల కన్నా ఎక్కువే. మీరు ఎలా చెప్పగలుగుతున్నారండి అంటే ఆమె కావాలి కత్తె. వాచ్మెన్ వాచ్మెన్ కావాలి కాసే స్త్రీ, అటువంటి ఉద్యోగస్తురాలు ఆవిడ. ఆ రోజుల్లో ఆడవాళ్ళు నైట్ టైం కూడా ఆ గృహానికి కావలు కాస్తున్నారు. ఆమెట ప్రభువును పేతురుని చూచి, నీవును గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి కదా. గలిలయుడు అయిన యేసు అన్న మాట మనం సర్వసాధారణంగా వినం. నజరేయుడగు యేసు, పరమాత్ముని కుమారుడు అయిన యేసు, నీ దేవుని కుమారుడవు అని ఇటువంటి మాటలు వింటావు. కానీ గలిలయుడగు యేసు అని ఎందుకు ఆ స్త్రీ మాట్లాడిందంటే, ప్రభువారు గలిలయ సముద్రంలో చేపలు పట్టుకొని వచ్చి ఒక్క చేప పడక, లోకాసు 5వ అధ్యాయంలో మాట్లాడుతుంది, ఒక్క చేప కూడా పడక అక్కడ పేతురు యోహాన్లు వలలు కడుగుతూ ఉన్నప్పుడు ప్రభువారు వచ్చి ఆ లోతున్న ఆ దోణి కొంచెం లోతున నడిపించు అని చెప్పి అందులో కూర్చొని ప్రసంగించిన తర్వాత పేతురుతో, నీవు ఇప్పుడు వెళ్ళి మలవై అన్నప్పుడు రాత్రంతా శ్రమ పడుతుంది కానీ ఒక్క చేప కూడా మాకు పట్టలేదు ప్రభా, అయినను నీ మాట ప్రకారం ఇప్పుడు వల వేస్తామని వెళ్ళి అప్పుడు వల వేసినప్పుడు చేపలు విస్తారమైన రాసి పడ్డాయి, ఆ దోణులు నిండిపోయాయి, ఆ వలలు పిగిలిపోయాయి. ఇట్టి సందర్భము జరిగినటువంటి పరిస్థితి గలిలయ సముద్రం. ఈమె జీవిత సాక్ష్యాన్ని బట్టి నీవు యేసుతో కూడా ఉంటివి అని మాట్లాడుతుంది. ఈరోజు నీ జీవితంలో ప్రభువు ఏవైతే కార్యాలు చేశారో ఆ సాక్ష్యమును బట్టి నీవు గుర్తించగలుగుతున్నావా? ఇతను పలానప్పుడు పలానా పరిస్థితి అండి, కానీ ఇప్పుడు దేవుడు దీవించాడు అని నీ జీవితాన్ని చూసి లోకము చెప్పుకునే విధంగా నీ సాక్ష్యము ఉందా? నీ బ్రతుకును బట్టి లోకము ప్రభువును మహిమపరిచే రీతిగా నీ బ్రతుకు ఉందా? కొంతమంది లేనివారైనను, అనారోగ్యపు స్థితిలో ఉన్నాను, లేదా విడనాడబడిన పరిస్థితిలో ఉన్నప్పటికీ తర్వాత బ్రతుకులు బాగున్నాక ఆ విషయాల గురించి మాట్లాడటం అవమానంగా ఎంచుకుంటారు. ఏదో నా గురించి చెప్పేసింది అని భావిస్తూ ఉంటారు. కాదు, ఎప్పుడైతే నీ జీవితంలో ప్రభువారు చేసిన ఆ సాక్ష్యము బయటికి వెళ్తుందో దాన్ని బట్టి అనేక మంది దేవుణ్ణి అంగీకరించడానికి అవకాశం ఉంది. హల్లెలూయా. నీవు గలిలయుడగు యేసుతో కూడా ఉన్నావు కదా, నీ జీవితంలో ప్రభువారు ఉన్నారు కదా అని ఈ చిన్నది పేతురుతో మాట్లాడింది.
పేతురు యొక్క సాక్ష్యము అంత చక్కగా ప్రజల్లోనికి వెళ్ళింది. ఇంకా మనం చూస్తే మత్తయి సువార్త 26:71 అతడు నడవలోనికి వెళ్ళిన తర్వాత మరి యొక్క చిన్నది అతనిని చూచి వీడును నజరేయుడగు యేసుతో కూడా ఉండెనని అక్కడ వారితో చెప్పగా ఈసారే ఉంటుంది మరి ఒక చిన్నది మరి ఒక ఆవిడి ఇతడు పేతురు నజరేయుడకు యేసుతో కూడా ఉన్నాడు. నజరేయుడు యేసయ్య జన్మస్థలము నజరేతు అనే పట్టణంలో అలాగే గ్రామంలో ప్రభువారు జన్మించారు. నీ ద్వారా ప్రభువారు నీలో జన్మించాడు అని లోకము మాట్లాడుకుంటుందా? నిన్ను చూస్తే నిజముగా నీలో దేవుడు ఉన్నాడు అని నీ చుట్టూ ఉన్న వాళ్ళు మాట్లాడుకోగలుగుతున్నారా? మీరు ఇంకా బాగా ఆలోచిస్తే స్త్రీలు పురుషుల్ని అబ్జర్వ్ చెయ్యరు, పురుషులు పురుషుల్ని అబ్జర్వ్ చేస్తారు, స్త్రీలు స్త్రీలని అబ్జర్వ్ చేస్తారు. అయితే పురుషుల్ని ఒక స్త్రీ నిదానించి చూస్తుంది, తేరి చూస్తూ ఉంటుంది, ఇతడు పేతురు సుమా నీవు గలిలయుడగు చేస్తూ ఉన్నావు, నీవు నజరేయుడగు చేస్తూ ఉన్నావు అని ఒక స్త్రీ మాట్లాడుతుంది. అక్కడ స్త్రీ మాట్లాడుతుంది. ఎంతగా పేతురు యొక్క బ్రతుకులో ప్రభువారు ఉన్నారు, ప్రభువారు పేతురు యొక్క జీవితంలో ఉన్నారు. ఇంకా మనం చూస్తే మత్తయి సువార్త 26:73 కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచి ఉన్నవారు పేతురు నొద్దకు వచ్చి నిజమే నీవును వారిలో ఒకడవే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నది. అక్కడ ఉన్న వాళ్ళు అంటున్నారు నిజం నీవును వారిలో ఒకడవు, ఎలాగా నీ పలుకు, హల్లెలూయా, నీ పలుకు అని నీ మాట ఎలా ఉన్నట, యేసును గూర్చి నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నది. ఈరోజు నీ నోరు ఎలా ఉంది, నీ మాట ఎలా ఉంది, నీ పద్ధతి ఎలా ఉంది? పెద్ద బైబిల్ పట్టుకొని అందరి ముందు నించున్నాను దేవుని బిడ్డవని చెప్పి నిరూపించబడటం లేదంటే పేతురు ఆ రోజు బైబిల్ చేతితో పట్టుకోలేదు. వస్త్రాలు ఏమైనా ప్రత్యేకంగా ఉన్నాయంటే కాదు, అది రాత్రి వేళ సమయం. ఆ విషయం కూడా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. రాత్రి వేళ సమయంలో పురుషుడిని స్త్రీ పట్టుకుని అడుగుతా ఉంది, నీవు ప్రభుతో ఉన్నావు, నీవు నజరేయుడు చేస్తూ ఉన్నావు, నీవు గలిలయుడు చేస్తూ ఉన్నావు. మరి ఒక వ్యక్తి అంటున్నాడు నీ పలుకు నీ మాట ఎవరు చూపిస్తుందంట, ప్రభువును, హల్లెలూయా. చూడండి చక్కగా ఇంగ్లీష్ మీడియం ఎవరైనా కూర్చొని మాట్లాడితే మనం వెంటనే అడుగుతాం, అమ్మా నీ పిల్లలు ఎక్కడ చదువుకున్నారు, మంచి ఇంగ్లీష్ చాలా బాగుంది అంత తప్పు లేదు, మంచి సంగతి. మరి నువ్వు నోరు తెలిసి ప్రభు గురించి మాట్లాడగలుగుతున్నావా? లోకంలో గొప్ప గొప్ప సంగతులు, లోకంలో మహోన్నతమైన సంగతుల గురించి స్థాసరంగా మాట్లాడుతూ ఉంటే దేవుడి గురించి నువ్వు ఎప్పుడు మాట్లాడడానికి అవకాశం ఉంటావు? నీ పలుకు ప్రభువును చూపించి దేవుడు నోరు తెలిస్తే చాలు. అవును, నువ్వు దేవుని బిడ్డ చూసా మాట ఎంత బాగుందో, ఎంత చక్కగా ఉందో. అలా ఎవరు మాట్లాడతారు, దేవుడు నమ్ముకున్న బిడ్డలు కదా అన్నట్టుంది. ఇవే సంగతులు మళ్ళీ మనం మార్కులో చూద్దాం. మార్కు సువార్త 14:66 పేతురు ముంగిటి క్రింది భాగంలో ఉండగా ప్రధాన యాజకుడి పనికత్తెల్లో ఒకటి వచ్చి పేతురు చలికాచుకొని చుండగా అతనిని నిదానించి చూచి నీవును నజరేయుడగు యేసుతో కూడా ఉండినవాడవు కావా అనను, నీవును నజరేయుడగు యేసుతో కూడా ఉండినవాడవు కావా. ఎలాగ తెలిసింది? నిదానించి చూడడం వల్ల, ఆలోచించి చూడడం వల్ల, కన్నాత్మకంగా చూడడం వల్ల నీవు నజరేయుడగు యేసుతో పాటు నువ్వు లేవా. ఈరోజు మనలను నిదానించి చూస్తే మనలో లోకానికి ఎవరిని చూపించగలుగుతున్నాం?
ఒకవేళ నిన్నే నిదానించి చూస్తే నీవు ఎవరిని చూపిస్తున్నా లోకానికి? ఆలోచన చేయండి, లోకంలో ఎన్నో పరిస్థితులు నీ మీద ఏర్పడి చేస్తూ ఉంటాయి, ఎన్నో మాటలు నీ మీద ఏర్పడి చేస్తూ ఉంటాయి. కానీ పేతురు ఉన్నది మంచి సందర్భం కాదు. ప్రభువారిని అప్పగించేశారు, ప్రధాన యాజకుడి ఇంట్లో ప్రభువారిని ప్రశ్నలు అడుగుతున్నారు, ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. వెలుపులో ఉండి ఈ పేతురు ఏం జరుగుతుందా అని కంగారు పడుతూ అలా చూస్తూ ఉంటే అప్పుడు అతన్ని నిదానించి ఒక స్త్రీ చూచి, నీవు వారిలో ఒకడు. ఈరోజు మనలో దేవుని నమ్ముకున్న బిడ్డలమని మనం అందరం అంటున్నాం, నిజమే. ఒకవేళ నిదానించి చూస్తే మనలో ఎవరు చేస్తున్నారు బయటికి? ఆలోచించి, చిన్న విషయాలు కాదు. అలాగే ఆ కింద నుండి ఆ పనికత్తే అతనిని చూసి, నీ వీడు వారిలో ఒకడని దగ్గర నిలిచిన వారితో మరలా చెప్పసాగను. ఆ పేతురిని చూచి ఆ స్త్రీ ఏమందంటే, వీడు వారిలో ఒకడు. ఈరోజు నిన్ను చూస్తే నీవే సంఘానికి వెళ్తున్నావో లోకము చెప్పుకునే విధంగా ఉందా? లేదు, కొన్నాళ్ళు ఆ సంఘం అండి, కొన్నాళ్ళు ఈ సంఘం అండి, కొన్నాళ్ళు ఆ సంఘం అండి అనే పరిస్థితులు ఉన్నాయా? పేతురుని చూడగానే ఇతడు వారిలో ఒకడు. ఈరోజు నిన్ను చూడగానే ఈమె పలానా సంఘపు స్త్రీ, పలానా వీధిలో ఉన్నావండి, పలానా ఇంటిలోంచి ప్రార్థన వినబడుతుంది చూడు, అది ఈమె చేసిన ప్రార్థనే. ఈమె పాట ఎంత బాగుంటుంది, ఎంత చక్కగా ఉంటుంది అని చెప్పుకునే ఆ సాక్ష్యాలు మనలో ఉండాలి. పేతురు ఆ విధంగా ప్రభు యొక్క బిడ్డని లేదా ప్రభుతో పాటు ఉన్నాడని, ప్రభు యొక్క శిష్యుడని నిరూపించబడ్డాడు. మనం ఇంకా చూస్తే మార్కు సువార్త 16వ అధ్యాయం 70వ వచనం, నిజముగా నీవు వారిలో ఒకడవు, నీవు గలీలయుడవు కదా అని. ఎంత చక్కగా సాక్ష్యం, ఎంత బాగా వెళ్ళిపోయింది. నిజముగా ఆ నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఈరోజు దేవుని నమ్ముకున్నా నీకు నిజం చెప్పినా సరే లోన్ వస్తే నువ్వు దేవుని నమ్ముకున్నావా, ఎంత అబద్ధం అన్నట్టు ఉన్నాయి పరిస్థితి. లోకాసు వార్త 22వ అధ్యాయం 54వ వచనం, వారు ఆయనను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయిరి. పేతురు దూరముగా వారి వెనుక వచ్చి చుండెను. అంతటా కొందరు నడుముంగిట మంట వేసి చుట్టూ కూర్చుండినప్పుడు పేతురును వారి మధ్యన కూర్చుండెను. అప్పుడు ఒక చిన్నది ఆ మంట వెళ్తురులో అతను కూర్చుండటం చూచి అతనిని తేరు చూసి అతనితో కూడా అతన్ని తేరు చూచి వీడును అతనితో కూడా ఉండేనని చెప్పాను. ఏమా ఇలాగా పేతురు చలిమంట కాస్తున్నారు, అది చీకటి రాత్రి యొక్క సందర్భం. అప్పుడు ఆ చలిమంట కాస్తూ ఉన్నప్పుడు ఈ పేతురుని చూచి అంటున్నారు, నీవు దేవుని యొక్క బిడ్డవు. ఎక్కడ తను తాను చూపించుకోవడానికి అవకాశం లేదు. చలిమంట ఎలా కాస్తారంటే అటు నించుని కాదు, కూర్చున్నట్టుగా బాగా కింద కూర్చుని పోయి ఒళ్ళంతా కప్పుకొని, ఇంకా బాగా చెప్పాలంటే ముసుగు ఉంటుంది. ఇస్రాయేలీయులు పురుషులు కూడా ముసుగు వేసుకుంటారు, ముసుగుతో ఇంతవరకు కూడా గప్పివేయబడి మిగతాదంతా కూడా నిలువు టంగితోటి దగ్గర కనిపించుకొని తను తను అణుచుకొని చాలా దగ్గరికి కూర్చొని చలి కాచుకుంటూ ఉంటేనే నీవు ప్రభుతో కూడా ఉన్నావు అని అన్నారు. ఎక్కడ చూపించుకోలేదు, నేను ప్రభు బిడ్డనని పెద్ద బయట పెట్టుకోలేదు, ఎక్కడ ఆనందం లేదు. అంటే ప్రభుతో ఎంత సన్నిహితంగా ఉంటే అంత మంటల్లో అంత చీకటిలో గుర్తుపట్టగలిగాడు. ఈరోజు పేతురు 3 సార్లు అబద్ధం ఆడాడు, నిజమే. కానీ 3 సార్లు ప్రభు యొక్క బిడ్డగా నిరూపించబడ్డు. కనీసం నీ బ్రతుకులో, కనీసం నీ జీవితంలో ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా నువ్వు దేవుని బిడ్డవని అనిపించుకుంటున్నావా? ఇదే మాటలు యోహాను సువార్తలో కూడా ఉంటాయి. యోహాను సువార్త 18వ అధ్యాయం 25వ వచనం, సిమోను పేతురు నిలువబెడతాను కాచుకుంటుంది. వారు అతన్ని చూసి, నీవును ఆయన శిష్యులో ఒక్కరు కావాలని చెప్పగలడు, నేను
కాను నేను ఎరుగనను. పేతరు ఎవరి చెవితాగా నరికను? మన బంధువును ప్రధాన యాజకుని దాసుల్లో ఒకడును. నేను తోటలో అతనితో కూడా ఉండగా నేను చూడలేదా? అంత చక్కటి సందర్భం. ప్రభువారు గెత్సెమనే తోటలో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు, తండ్రిని ప్రతిమలాడుకుంటూ ఉన్నారు. ప్రభువా, నీ చిత్తమైతే పాత్రను నా దగ్గర నుంచి తొలగించు, అయినను నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించిన కాక అని ప్రార్థిస్తూ ఉన్నప్పుడు నీవు నా తోటలో లేవా, నువ్వు ప్రార్థించే గుంపులో ఉన్నావని లోకం నిన్ను గురించి చెప్పాలి. నువ్వు ప్రార్థిస్తున్న గుంపులో ఉన్నావని లోకం నిన్ను గురించి ఘనంగా చెప్పుకోవాలి. నువ్వు పలానా సంఘము బిడ్డవని నీ గురించి లోకం చెప్పుకోవాలి. ఎంత గొప్ప సంగతి! పేతురు ఈ విధముగా దేవుని బిడ్డగా నిరూపించబడ్డాడు. ప్రార్థన. ప్రభుత్వంలో మమ్మల్ని మీ యొక్క మహోన్నత నామాన్ని బట్టి ప్రార్థన చేస్తా ఉన్నాం. ఆశ్చర్యకరుడు, అద్భుతుడు, మహాగణుడు, మహోన్నతుడు, సృష్టికర్త, నీకు వందనాలు. ఈరోజు పేతురు ద్వారా మాతో మాట్లాడారు, నీకు వందనాలు. అయ్యా, మేము మా బ్రతుకుల ద్వారా నీ బిడ్డలుగా మేము నిరూపించబడాలయ్యా. మేము మా బ్రతుకుల ద్వారా నీ బిడ్డగా మేము లోకానికి చూపించుకోవాలయ్యా. అట్టి కృప మా అందరికి అనుగ్రహించమని. పేతురు అబద్ధమైనట్టు, మేము లేదు, మేము దేవుని నమ్ముకోలేదు అని అబద్ధం అంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటారు. నిజముగా వారిని క్షమించు, మీ కృపలో భద్రపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకొని నాం తండ్రి. ఈ మా కార్యక్రమాలను మీరు మరలా చూడాలని అనుకుంటే గనుక మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యూట్యూబ్ ఛానల్ పేరు స్తుతులు 1000. దేవుని యొక్క మహోన్నతమైన కృపను బట్టి మాకు దేవుడిచ్చిన పరిచర్యలో ఫోన్ పరిచర్య అని ఒకటి ప్రభు మాకు ఇచ్చారు. ఈ పరిచర్య 2013 అక్టోబర్ నెల 1 నుంచి ప్రారంభించబడింది. ఇందులో ప్రార్థన యోధులైన సిస్టర్స్ ఉంటారు. వాళ్ళు ప్రతిరోజు అనేక మందికి ఫోన్లు చేసి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఎవరైతే బలహీనతలో ఉన్నారో, ఎవరైతే పైకి చెప్పుకోలేని వేదనల చేత కృంగిపోతూ ఉన్నారో, మీ అందరి కొరకు ప్రార్థించుటకు నా యొద్ద ప్రార్థన చేసే ప్రార్థనా యోధులు ఉన్నారు. వీళ్ళు ఒక చోట ఉండరు, కానీ దేవుని యొక్క కృపను బట్టి ఇండియా అంతటా కూడా అటువంటి సిస్టర్స్ ఉన్నారు. ఒకవేళ మీకు ఇంగ్లీషు వచ్చైతే ఇంగ్లీష్లో ప్రార్థన చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఒకవేళ మీకు హిందీ వచ్చినట్లయితే హిందీలో కూడా ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు నా దగ్గర. అయితే మీరు ఏ సంఘమునకు వెళ్ళని వారైతే, ఒకవేళ మీ సంఘంలో మీ కాపర్లు మీ గురించి పట్టించుకోకుండా ఉండి ఉన్నట్లయితే, మీరు ఈ కింద వస్తున్న నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యను చెప్పుకుంటే మా దగ్గర ఉన్న ప్రార్థన యోధులకి ఆ నెంబర్ ఇస్తాను. వాళ్ళే మీకు రోజు ఫోన్ చేసి మిమ్మల్ని వాక్యములోను ప్రార్థనలోను బలపరుస్తారు. ప్రపంచంలోని ఎక్కడా లేని పరిచర్య ప్రభు మాకిచ్చారు. అది దేవుని ఉచితమైన కృప మాత్రమే. మా గొప్పతనం ఏది కాదు, కానీ దేవుడు ఉచితముగా ఇచ్చారు. ఈ ప్రార్థన చేసే యోధులు మీకే ఫోన్ చేసి మీ కష్ట సుఖాలు తెలుసుకొని మీతో మాట్లాడి మిమ్మల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ఈ విధముగా పరిచర్య ద్వారా గత సంవత్సరాలన్నిటిలో ప్రభు కృప చూపించి ఆత్మహత్య చేసుకునే వాళ్ళని చాలా మందిని ప్రభు రక్షించారు. అనారోగ్యాలతో మంచాల మీద ఉన్న వాళ్ళని ప్రభువు స్వస్థపరిచారు. వివాహాలు కాకుండా ఇళ్లలో ఉండిపోయిన వాళ్ళని ప్రభువారు వివాహాలు జరిగించారు. ఉద్యోగాలు లేకుండా విసిగి వేసారిపోయిన వారిని ప్రభు ఉద్యోగాలు ఇచ్చి బలపరిచారు. గర్భఫలాలు లేని బిడ్డలకి దేవుడు గర్భఫలాలు ఇచ్చారు. మరి ముఖ్యంగా రక్షణ లేని బిడ్డలకి రక్షణ ఇచ్చారు. మేమైతే మీకు రక్షణ ఇవ్వం, కానీ మీ సొంత లేదా మీ దగ్గరలో ఉన్న చర్చిలకి మీరు వెళ్ళండి. మీరు అక్కడ ఒక సంఘ కాపరి మీకు దేవుడి యొక్క నామంలో మీకు నీటి బాప్తిసం ఇస్తారు. మేము మీ ఇళ్ళకి రాము గాని, మేము మీ దగ్గరికి రాము గాని, మీకు ఫోన్ చేసి ప్రార్థన చేసి మిమ్మల్ని వెన్నంటి నడిపించే ఒక వ్యక్తులుగా మేముంటాం.
మీరు ఎవరైనప్పటికీ స్త్రీ పురుష అనే భేదము లేదు కానీ ప్రాంత విభజన లేదు కానీ ఎవరైనప్పటికీ మా ఫోన్ పరిచర్యలో జాయిన్ అవ్వచ్చు. మీ గురించి భారము కలిగి ప్రార్థన చేసే ప్రార్థనా పరులను ప్రభువు మాకిచ్చారు. ప్రభు మిమ్మలను దీవించును కాక. ఆమేన్.